సిద్దిపేట జిల్లా మిరుదండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి యత్నించింది నిజాంపేట మండలానికి చెందిన రక్షిత కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది రక్షిత నిన్న సాయంత్రం సమయంలో పాఠశాల మొదటి అంతస్తు నుంచి దూకింది ఉపాధ్యాయులు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు సిద్దిపేట ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు అయితే రక్షిత గత కొద్ది రోజులుగా హాస్టల్లో ఉండడానికి ఇష్టపడడం లేదని తోటి స్నేహితులతో చెప్పినట్లు ఎస్ఓ స్వర్ణలత తెలిపారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది